తెలంగాణకు సీఎం రేవంత్ పై కాంగ్రెస్ అధిష్టానం ప్రశంసలు కురిపిస్తుంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ లేవనెత్తుతున్న అంశాలు అధికార బీజేపీని ఇరుకున పెడుతున్నాయి, ఓటర్లను ఆలోచింపజేస్తున్నాయి. కాంగ్రెస్ గ్రాఫ్ తెలంగాణతో పాటు సౌత్, నార్త్ ఇండియాలో ప్రభావం చూపుతుంది. దీంతో రేవంత్ క్యాంపెయిన్ కు కాంగ్రెస్ అధిష్టానం ఫిదా అవుతోంది. రేవంత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా లేవనెత్తుతున్న కొన్ని అంశాలు సంచలనం అవుతున్నాయి, వాటినే హైలైట్ చేస్తున్నారు. ఇవి బీజేపీకి ఇబ్బందిగా మారుతున్నాయి. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయన్న అంశాన్ని రేవంత్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇందుకు ఆధారాలను కూడా చూపుతున్నారు. బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ వందేళ్ల ఎజెండా రిజర్వేషన్ల రద్దు అని ప్రచారం చేస్తున్నారు. ఇక రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేస్తుంది అనడానికి మరో కారణం కూడా హైలైట్ అవుతోంది. ఇందులో బీజేపీ నిదానమే రేవంత్ కు ఆయుధంగా మారింది. బీజేపీ చాసవ్ పార్ నినాదం అందుకే అని రేవంత్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తక్కువ మెజారిటీ వస్తే రిజర్వేషన్ల రద్దుకు ఆటంకం కలుగుతుందని 400 సీట్లు అడుగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇక రేవంత్ చేస్తున్న రిజర్వేషన్ల రద్దు ప్రచారంపై బీజేపీ అలర్ట్ అయింది. రేవంత్ ఆరోపణలు తిప్పికొట్టడంతో పాటు ఆ పార్టీ నేతల వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు రేవంత్ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలోనూ రేవంత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇది కాంగ్రెస్ ఎన్నికల్లో మేలు చేస్తుందని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ ఏఐసీసీ అగ్రనేతలు అభినందించినట్లుగా సమాచారం. ఇక బీజేపీ వైఖరిని మరింత ఎండగట్టాలని పార్టీ నుంచి సహకారం ఉంటుందని అధిష్టానం భరోసా కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతూ ఉంది. రేవంత్ రెడ్డి ఆ పేరు చెప్తే దక్షిణాది రాష్ట్రాల్లో అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఏఐసీసీ అగ్రనేతలందరూ కూడా ఇప్పటికే ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది, అభినందనలు తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా పార్లమెంటు ఎన్నికలు, లోక్సభకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా దేశమంతటిని కూడా ఆకర్షించాడు రేవంత్ రెడ్డి. రిజర్వేషన్ల అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి కూడా ఆ కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా చాలా అభినందిస్తూ ఉన్నారు. వరుసగా ఏకంగా రాహుల్ గాంధీ కూడా ఇదే విషయాన్ని భారీ బహిరంగ సభల్లో కూడా, వేరే రాష్ట్రాల్లో కూడా రేవంత్ రెడ్డి పేరును తీసుకొని కూడా అభినందనలు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి 2 బీజేపీ పార్టీ ఇప్పటికే కేంద్రంలో 10 పాటు అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ జెండా కేంద్రంలో ఎగిరేయాలనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే దక్షిణాది సౌత్ రాష్ట్రాలకు సంబంధించి కూడా బలమైన నేతగా రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఎదుగుతూ ఉన్నాడు. దీనికి సంబంధించే వ్యూహాత్మకంగా కూడా రిజర్వేషన్ల అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చాడు. అన్ని పక్కా ఆధారాలతో కూడా ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి కూడా ఆధారాలన్నీ కూడా బయటపెట్టాడు. ఏదైతే ఆర్ఎస్ఎస్కు సంబంధించి కూడా ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లను ఎత్తివేయాలని ఆర్ఎస్ఎస్ ఆలోచిస్తూ ఉన్నదనేసి కూడా ఆధారాలతో సహా బయటపెట్టాడు. ఆర్ఎస్ఎస్ నినాదాన్నే బీజేపీ నిర్వర్తిస్తుందనేసి, బీజేపీ ఈసారి వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లు మొత్తానికి ఎత్తేస్తుందనేసి కూడా ఒక పబ్లిక్ టాక్ తీసుకురావడంలో కూడా రేవంత్ రెడ్డి చాలా సక్సెస్ అయ్యాడు. దీనికి సంబంధించి ఒక గతంలో ఏదైతే హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కూడా రిజర్వేషన్లకు సంబంధించిన మైనార్టీ రిజర్వేషన్లకు సంబంధించి మాట్లాడుతూ కూడా మైనార్టీ రిజర్వేషన్లన్నీ కూడా ఎత్తివేస్తామనే ఒక వీడియోను కూడా, ఆ మైనార్టీ అనే పదాన్ని కట్ చేసి కూడా రిజర్వేషన్లు ఎత్తివేస్తామనే వీడియో కూడా దేశవ్యాప్తంగా కూడా హల్చల్ చేసింది. దాంట్లో భాగంగానే ఢిల్లీ పోలీసులకు కూడా బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. వాళ్ళు కూడా ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ కూడా వచ్చి ఇప్పటికే పోలీసులు కూడా వాళ్ళు అదుపులో కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా సంబంధించిన గ్రూపుల ద్వారానే బయటకు వచ్చింది ఆ వీడియో అనేది ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఏకంగా పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. మొన్ననే 1వ తారీఖు కూడా తమ ముందు హాజరు కావాలనుకున్నప్పటికీ స్టార్ కాంపెయినర్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో, ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో కూడా హమలు నేను ఇప్పుడు హాజరు కాలేను, నాకు 2 వారాల గడువు కావాలని కూడా కోరినట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఏసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటూ ఉన్నాడు బహిరంగంగానే. ఎందుకంటే రిజర్వేషన్ల అంశం ఎప్పుడైతే తెరమీదికి వచ్చిందో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఓటర్లందరూ కూడా ఆలోచనలు పడ్డారు. వాస్తవానికి 2 ఇప్పటికే 10 పాటు కూడా బీజేపీ దేశంలో కేంద్రంలో అధికారంలో ఉంది. ఖచ్చితంగా ఈసారి 400 పైగా కూడా గెలుస్తాం. 400 స్థానాలకు పైగా గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తివేయొచ్చు అనేది బీజేపీ ఒక కుట్రలా కాంగ్రెస్ పార్టీ ఆరు
ఆరోపిస్తా ఉంది. ఆరోపణలు ఆరోపణలకు సంబంధించిన ఆధారాలతో అన్నిటి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా బహిరంగంగా మీడియా సమావేశంలో రిలీజ్ చేసిన నేపథ్యంలో కూడా ఆత్మరక్షణలో పడింది బీజేపీ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఇటు ఎలాగైనా దాన్ని నిలువరించుకోవడం కోసం కూడా కేసులు బనాయించి కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఆధారాలతో పక్కా ఆధారాలతోనే రేవంత్ రెడ్డి ఈ సమావేశం ఏర్పాటు చేశాడు. బహిరంగ సభల్లో తను రేవంత్ రెడ్డి పాల్గొన్న రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా రేవంత్ రెడ్డి సభలు పెడతా ఉన్నాడు. భారీ బహిరంగ సభలు కార్నర్ మీటింగ్లతో కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి సభలో కూడా ఈ రిజర్వేషన్ అంశాన్ని మాత్రం తెరమీదకి తీసుకొస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి రిజర్వేషన్ అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చాడో అది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా వారందరూ కూడా రేవంత్ రెడ్డి రాగానే ఎత్తుకున్నారు. రేవంత్ రెడ్డి ఏదైతే రిజర్వేషన్ అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చాడో అదే రిజర్వేషన్ అంశాన్ని కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా నేతలు ఇప్పుడు అదే మెయిన్ లీడ్గా తీసుకొని కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంత ఇప్పటికే బీజేపీ పార్టీ కూడా కొంత డ్యామేజ్ అయిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి 400 స్థానాలకు పైగా గెలుస్తామని బీజేపీ పార్టీ చెప్తా ఉంది. రేవంత్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాడు, ఖచ్చితంగా రిజర్వేషన్లు ఎత్తివేయాలి అనుకుంటే మాకు వద్దు రిజర్వేషన్లు అనుకుంటే బీజేపీ పార్టీకి ఓటేయండి, రిజర్వేషన్లు 50% ఉన్నదాన్ని ఎక్కువగా పెంచుతాం, రిజర్వేషన్లు పెంచుతాం కాబట్టి ఒకవేళ రిజర్వేషన్లు కావాలనుకునే వాళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని ఒకే సింగిల్ లైన్ స్లోగన్ మాత్రం చెప్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మాత్రం ఈ రిజర్వేషన్ల అంశాన్ని మాత్రం సౌత్ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒక గొప్ప లీడర్గా కూడా రేవంత్ రెడ్డి ఎదిగాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డిని గుర్తించింది, అతనికి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చింది, రిజర్వేషన్లకు సంబంధించిన ఆధారాలను కూడా రేవంత్ రెడ్డి దగ్గర తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి ఇటు రిజర్వేషన్ల అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చి బీజేపీని ఇరుకున పెట్టడంలో కూడా రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.